కరోనా ప్రభావం మిగతా రంగాలతో పాటు మీడియా మీద చాలా తీవ్ర స్థాయిలో పడినట్టుగా తాజా సమాచారం మనకు చెప్తుంది. అంటే మొదట డాక్టర్లు, వైద్య సిబ్బంది, తర్వాత పోలీసులు ఇలా దెబ్బతింటూ వచ్చారు కదా. ఇప్పుడు మీడియా వాళ్ళు, అందులో డ్రైవర్లు, కెమెరామెన్ ఎక్కువగాను, అలాగే అన్ని చోట్లకు తిరిగే రిపోర్టర్లు, ఆ తర్వాత రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రారంభోత్సవాలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అది ఇది చేసిన రాజకీయవేత్తలు, ఎమ్మెల్యేలు దీనికి గురవుతున్నట్టుగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అంటే ఒక దగ్గర ఆగలేదు. మొదట్లోలాగా వ్యాధిగ్రస్తులు, వాళ్ళకు చికిత్స చేసిన వాళ్ళు అనే పరిస్థితి ఇప్పుడు లేదు. మనం మీడియా వరకు తీసుకుంటే మీడియా వాళ్ళని కూడా అత్యవసర సర్వీస్ కింద మినహాయించారు, తిరగవచ్చు అన్నారు. పైగా ఇవన్నీ రిపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు తిరగాల్సి వచ్చింది. ఎక్కడంటే అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు గాంధీ ఆసుపత్రి బాగాలేదని చెప్పినా వాళ్ళు అక్కడికి వెళ్తేనే కదా, కర్నూలులో పరిస్థితి బాగాలేదని వాళ్ళు వెళ్తేనే కదా, ఆఖరికి తబ్లీగే జమాయత్ బాస్ సూదును కూడా ఇంటర్వ్యూ చేసినందుకే కదా ఢిల్లీ రిపోర్టర్కు నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయి. వీటిని నింపు రిపోర్ట్ చేయడానికి అదే సమయంలో టీవీలో ఎంతో కొంత డిబేట్స్ చేస్తూ ఈ సమాచారం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. ఈ కరోనా వచ్చిన తర్వాత జూమ్స్ ఇవి జూమ్ పద్ధతి లేకపోతే ఇంటి దగ్గర నుంచి మాట్లాడడం ఇట్లాంటివి పెట్టినా మాలాంటి వాళ్ళం అయితే అప్పుడు ఎక్కువసార్లు స్టూడియోకి వెళ్ళిందే ఎక్కువ. అంటే అత్యవసర సర్వీస్ ఇదంతా అనుకుంటూ ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చాలి కదా అని. ఈ క్రమంలో వాహనాలు వెళ్ళాలి, డ్రైవర్లు ఉంటారు. ఇప్పటికి వచ్చేసరికి ఆ డ్రైవర్లు ఎక్కువగా దెబ్బతిన్నారని అని చెప్తున్నారు. అందుకని డిబేట్స్ కూడా గతంలోలాగా ఆ పద్ధతిలో జరుగుతాయనేది ఒక ప్రశ్న. రాజకీయ ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎవరెంతకు వాళ్ళు వాదించుకోవటం, ఎవరి వాదన వాళ్ళు ప్రచారం చేయటం, అదే కాకుండా ఇప్పుడు వైరస్ వ్యాప్తి అన్నది కూడా ఆందోళన కలిగిస్తుంది. ఒక ఛానల్లో ఒక విలేకరి చనిపోవడం, ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియా విలేకరులకు రావటం, అతన్ని డాక్టర్ దగ్గరికి తీసిపోయే వాళ్ళకి రావటం, ఇదంతా చాలా సమాచారం యాంకర్లకు కూడా కొంతమందికి వచ్చింది. కెమెరాలు, మైకులు పెట్టడం అన్నది ఒక సమస్యగా ఉంది. వీటి ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది, అందరి ముందు అవే మైకులు పెడుతున్నారు అన్న సమస్య కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం మీద అసలే మీడియాకు ఆదాయం తగ్గి, రెస్పాన్స్ తగ్గి, ప్రింట్ మీడియాలో సిబ్బందిని సగానికి సగం తగ్గించి, కొన్ని చోట్ల జీతాలు కూడా సగం తగ్గించి, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్లో కూడా కొంత ఒక విధమైన లే ఆఫ్ కొంత అమలు చేస్తూ, ఇవన్నీ ప్రింట్ మీడియాలో మార్పులుగా ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా కూడా నెమ్మది నెమ్మదిగా ప్రభావానికి, ఇలాంటి పద్ధతుల్లో అది గురవుతుంది. కాబట్టి మీడియా ఈజ్ ది లేటెస్ట్ అండ్ సివియర్ విక్టిమ్ ఆఫ్ కరోనా అని మనం చెప్పొచ్చు. మీడియా వాళ్ళకి అందిన సహాయం కూడా తక్కువగానే ఉంది. ఢిల్లీలో వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు, కానీ రాష్ట్రాల్లో మటుకు విలేకరులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు, సహాయం అడుగుతూ ఉన్నారు, తగినంతగా ఇంకా అందడం లేదు. మీడియా భవిష్యత్తులో ఎలా జరుగుతుంది, సామూహిక కార్యక్రమాలు, చర్చలు, రిపోర్టింగ్లు, మీడియా గోష్ఠులు ఉంటాయా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు. ఇదొక కారణం అయితే మీడియా కార్యక్రమాలు, మీడియా సిబ్బంది జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, యాజమాన్యాల యొక్క మనుగడ, ఈ నాలుగు కూడా, ఐదోది కరోనా, ఈ ఐదు అంశాలు కూడా మీడియా మీద తీవ్రమైన మీడియాకు తీవ్రమైన సవాళ్ళుగా మారాయనేది మనం ఈ క్షణంలో చెప్పుకోదగిన అంశం. ఇప్పటికే ఢిల్లీలో, చెన్నైలో చాలా చోట్ల వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్లో, లేకపోతే విజయవాడ లాంటి చోట కూడా మీడియా వాళ్ళకు తాకుతున్నట్టుగా మనకు ఖచ్చితంగా తెలుస్తూ, ఆ మనుషులు కూడా తెలుస్తుంది. డ్రైవర్లు అనేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, రిచ్ పీపుల్, సంపన్నులు కూడా వాళ్ళ కార్లు వాళ్ళే నడుపుకుంటే మంచిది అనే పరిస్థితికి వస్తున్నారు. అదొక భాగం అయితే ఆ డ్రైవర్లు ఏం కావాలి, వాళ్ళు ఎలా బతకాలి? క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఏం కావాలి? ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రజా రవాణా లేనప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా చాలా సమస్యలు. కాబట్టి మీడియాను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద చాలా ఎక్కువగా ఉంది.